మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్స్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భాస్కర్, డాక్టర్ రవిఖాన్, డాక్టర్ దేవేందర్లు కలిసి పేదవారికి రైస్ మరియు వంటకు కావలసిన ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. సాయినగర్ కాలేజ్ దగ్గర సాయినగర్ కరోనా వైరస్ నమస్తే ఈరోజు కరోనా వైరస్ దృష్ట్యా మొత్తం కంట్రీ మొత్తం లాక్డౌన్ ఉన్న సందర్భంగా చాలామంది వలస కూలీలు అంటే డైలీ వేజ్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేము మా డాక్టర్స్ తరఫున డాక్టర్ మురళీకృష్ణ నేను, డాక్టర్ భాస్కర్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ రవికాంత్ ఒక 100 మంది దాకా వర్కర్స్కు మేము రైసు, దాల్, ఆయిల్, సోప్ అండ్ సోప్స్ సరుకు ఒక 1 మంత్ వరకు, ఒక నెల సంబంధించి ఒక నెల వరకు సరుకులు సరిపడ సరుకులు ప్రొవైడ్ చేసేస్తాం ఈరోజు. అలాగే ప్రతి ఒక్కరు ఇటువంటి కష్టకాలంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా డైలీ వేజ్ వర్కర్స్కు వాళ్ళకు తగిన రీతి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సాయినగర్ కాలనీ సిద్దిపేటలో మేము డాక్టర్స్, నేను, మురళీకృష్ణ సారు, రవికాంత్ సారు, దేవేందర్ సారు కలిసి ఒక 100 మంది కూలీల వరకు వలస కూలీలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ ప్రపంచమంతా లాక్డౌన్ ఉన్న సందర్భంలో వాళ్ళు డైలీ కూలీ చేసుకున్న వాళ్ళు కూలీలు లేక డబ్బులు లేక తినడానికి కూడా అవస్థలు పడే సమయంలో ఈవెన్ గవర్నమెంట్ ఆదుకుంటుంది వాళ్ళను, గవర్నమెంట్ కూడా వాళ్ళకు తోచిన సహాయం చేస్తుంది. మా వంతుగా మాకు తోచిన సహాయం చేయాలని మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు మేము తలా ఒక 10 కిలోల పప్పు, 10 కిలోల రైసు, పప్పు, సబ్బులు, నూనె, వంట సామాన్లు, ఇంకా మిర్చి పౌడర్లు అలాంటివి ఇవ్వడం జరిగింది. మా వంతు సహాయంగా మేము చేస్తున్నాము, మీ వంతు సహాయంగా కూడా ఎవరైతే ఉన్నవాళ్ళు లేని వాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము.